బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మలి విడత ప్రచారం ఖరారైంది. ఈ నెల 28 నుంచి రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు. ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మలి విడత ప్రచారం ఖరారైంది. ఈ నెల 28 నుంచి రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో సభలు నిర్వహించనున్నారు. ఇక మలి విడత జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ విజయవాడ నుంచి మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, 28వ తారీఖు నుంచి మలి విడత ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఈ నెల 28 నుండి సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించుకున్నారు. అయితే తాడిపత్రం నుండి ప్రచార సభలు ప్రారంభించి కానీ ఇప్పటికే 2 సభలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన చేశారని చెప్పుకోవచ్చు. మొదటి విడతలో సిద్ధమంతా కూడా రాష్ట్రంలోనే 4 ప్రాంతాల్లో 4 బహిరంగ సభలు నిర్వహించారు. తర్వాత మేమంతా సిద్ధమంతా కూడా బస్సు యాత్ర నిర్వహించారు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా నిన్నటి వరకు కూడా ఈ బస్సు యాత్రలు కొనసాగినాయి. అయితే ఎన్నికల ప్రచారానికి సంబంధించినటువంటి ఏదైతే ఇప్పటివరకు నియోజకవర్గాలు కూడా టచ్ చేయలేదో కీలకమైనటువంటి నియోజకవర్గాలు టచ్ చేసేందుకు కూడా మరోసారి ఎన్నికల ప్రచార సభలందరూ కూడా మరోసారి వైసీపీ ముందుకెళ్ళాలని అభ్యర్థిగా అనిపిస్తుంది. దానికి సంబంధించిన తాడిపత్రం నుండి సభలు సీఎం జగన్ ప్రారంభించుకున్నారు. అయితే ప్రతిరోజు 3 ప్రచార సభల్లో పాల్గొంటారని చెప్పిన ఇప్పటికే వైసీపీ నేతలు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతిరోజు మొదటి రోజున 28వ తారీఖు నుంచి తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరులో సభలు నిర్వహించారు. తర్వాత 29 చోడవరం, తిరిగన్నవరం, తర్వాత పొందూరు సభలు నిర్వహించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి సభలు ఎన్నికల ప్రచార సభలు అయితే ఉన్నాయి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో అంటే వచ్చిన 13వ తారీఖున పోలింగ్ ఉన్న నేపథ్యంలో ఈ నెలతో పూర్తి స్థాయి షెడ్యూల్ నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.